Hey guys, Mother here. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది ఎలా ఎక్సెల్లో డేటా ఎంట్రీ చేయాలి అనేదన్నమాట. సో దీనికంటూ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో సింపుల్ టెక్నిక్స్ ఎలాగో ముందు చూద్దాం. సో ముందుగా మీరు ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి మారాలంటే మీ కీబోర్డులో ఉన్న యారోస్ యూజ్ చేసుకుని మారచ్చు, అలాగే మీ మౌస్ యూజ్ చేసుకుని కూడా మారచ్చు అన్నమాట, ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి. అలాగే ఇప్పుడున్న నేను ఈ సెల్లో ఉన్నాను ఇప్పుడు. సో నాకు రైట్ సైడ్లో సెల్కి వెళ్ళాలనుకోండి, ట్యాబ్ బటన్ ప్రెస్ చేసి కూడా నేను వెళ్ళచ్చు అనమాట. చూసారా, సో ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రైట్ సైడ్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇలాగా, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న రిపోర్ట్ తయారు చేద్దాం. సో సేల్స్ ఎక్స్పెన్సెస్ అలాంటిది ఒక చిన్న రిపోర్ట్ తయారు చేద్దాం. సో ముందుగా నేను ఇక్కడికి వచ్చి సేల్స్ అని టైప్ చేశాను అనుకోండి, ఓకే, ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు కిందకు వస్తుంది అనమాట. మళ్ళీ ఎక్స్పెన్సెస్ అని చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఎక్స్పెన్సెస్ తక్కువ టెన్ స్పెల్లింగ్ నేను. సో ఇప్పుడు ఎంటర్ కొట్టేసిన తర్వాత ఏమైంది, తప్పు వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ మార్చాలంటే మళ్ళీ దాని మీదకి వచ్చి ఎక్స్పెన్సెస్ అని టైప్ చేస్తే మారిపోతుంది అన్నమాట. చూసారా, అలాగా అలా కింద ఒక టోటల్ అని రాద్దాం. సో ఇప్పుడు ఇది కూడా తప్పు చేశాను. సో ఇప్పుడు దాన్ని కూడా మార్చాలనుకోండి, జస్ట్ దాని మీద క్లిక్ చేసి మళ్ళీ టైప్ చేస్తే ఉన్నదంతా పోతుందన్నమాట. చూసారా, పోతుందా? అలా కాదు, మనం ఉన్న దాని టైప్ చేసిన దాంట్లోనే ఎడిట్ చేయాలనుకోండి. సో అప్పుడు మీరు ఆ యాడ్ టు దాని మీద క్లిక్ చేసి, ఇక్కడ మనకి ఫార్ములా బార్ ఉంది కదా, సో ఈ ఫార్ములా బార్ దగ్గర క్లిక్ చేసి కూడా మీరు ఎడిట్ చేయొచ్చు అన్నమాట. చూసారా, ఇలాగా. లేదంటే ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా దాని మీద డబుల్ క్లిక్ చేసి కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. టూ మెథడ్స్ ద్వారా మీరు ఒక సెల్లో ఉన్న డేటాని ఎడిట్ చేయొచ్చు అన్నమాట. ఒకటి ఫార్ములా బార్, అలాగే రెండోది డైరెక్ట్గా క్లిక్ చేయడం అన్నమాట. సో ఇప్పుడు ఒక చిన్న డేటా ఎంటర్ చేద్దాం. సో చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు ఇలా చేశాను, ఇక్కడ మీకు ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా? సో ఇక్కడ చూడండి, ఎక్సెల్లో ఏంటంటే మీరు ఏ నెంబర్ టైప్ చేసినా అది రైట్ సైడ్కి వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, 120 రైట్ సైడ్కి వచ్చింది, 160, 150, 140. ఇక్కడ చూడండి, 150 లెఫ్ట్ సైడ్లో ఉంది, రైట్ సైడ్లోకి రాలేదు. ఎందుకు? నేను అక్కడ 150 అని ఇవ్వలేదు, 50 అని ఇచ్చానమాట. అంటే నెంబర్ ఉన్నది రైట్ సైడ్లో ఉంటుంది, అలాగే టెక్స్ట్ ఉన్నది లెఫ్ట్ సైడ్లోకి ఉంటుందన్నమాట. చూసారు అక్కడ 150 అన్నది. సో ఇది 150 కాదు, అక్కడ వచ్చింది ఓ, అందుకని లెఫ్ట్ సైడ్లోకి వచ్చింది. ఇక్కడ చూడండి, 170, ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి రైట్ సైడ్లోకి వచ్చింది అన్నమాట, ఎందుకంటే టెక్స్ట్ కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఎడిట్ చేద్దాం మళ్ళీ. సో 0 కొట్టి ఎంటర్ ప్రెస్ చేస్తాం అనుకోండి. చూసారా, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి వస్తుంది. సో ఇప్పుడు ఇది టెక్స్ట్ నెంబర్ అన్నమాట, టెక్స్ట్ కాదు. సో ఇలాగా మనం గుర్తించవచ్చు మన సెల్స్లో ఉన్న డేటా ఏంటన్నది, అది టెక్స్టా లేదా నెంబరా అన్నదన్నమాట. సో ఇప్పుడు మీతో కూడా టైప్ చేద్దాం మనం. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ ఇలా కంప్లీట్ అయిందన్నమాట. వన్స్ మీరు లాస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో స్టార్టింగ్ వస్తుందన్నమాట ఇక్కడ. చూసారా, సో ఇక్కడ వరకు నేను వచ్చాను. సో చూడండి, 30 వచ్చి 150 వచ్చాను. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ వరకు వస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఉంటే మళ్ళీ లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాంట్లో స్టార్ట్ అవుతుందన్నమాట. సో చూపిస్తాను ఒకటి మీకు నేను. సో అక్కడ ఎక్స్పెన్సెస్ ఉంది కదా, సో దీన్ని తీసేస్తున్నాను మళ్ళీ నేను. సో తీసేసి మళ్ళీ టైప్ చేస్తున్నాను, చూడండి ఏమవుతుందో. 30, 150. సో ఇలా టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. చూసారా, ఇది కూడా మనకి ఒక అడ్వాంటేజ్ అన్నమాట ఇందులో. సో ఎనీ టైం మీరు మీ సెల్లో ఉన్న టెక్స్ట్ని రెండు విధాలుగా యాడ్ చేసుకోవచ్చు, ఒకటి ఫార్ములా బార్, రెండోది డబుల్ క్లిక్ చేయడం, అలాగే ఇంకొకటి లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ కంటెంట్ ఉందంటే అది టెక్స్ట్ అని అర్థం, ఒకవేళ అది రైట్ సైడ్లో ఉందంటే అది నెంబర్ అని అర్థం అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.